వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్యాన్స్ గురించి తెలుగు రాష్ట్రాలే కాక టోటల్ సౌత్ ఇండియా కూడా మాట్లాడుతుంది. అలాంటి బన్నీ స్టెప్పలు దోశ స్టెప్పలు అంటూ గాలి తీసేసింది ఆయన గారాల పట్టి కూతురి అర్హ. అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో అలా వైకుంఠపురంలో చిత్రంతో ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. ఈ మూవీ నుంచి విడుదల చేసిన ఒక్కో పాట రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అంటే అందరికీ ఓ రేంజ్లో అంచనాలు ఉండటంలో సహజం. అయితే ఈ చిత్రం నుంచి ఒక్కో పాటను విడుదల చేస్తుండటం, అవి సంచలనాలు నమోదు చేయడంతో అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇందులోని సామాజవర గమన, రాములో రాములా, ఓ మై గాడ్ డాడీ, బుట్టబొమ్మ పాటలు సోషల్ మీడియాని షేక్ చేశాయి. ఇకపోతే ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాములో రాములా పాట మరో ఎత్తు. ఎక్కడ చూసినా, ఏ పార్టీలో చూసినా, ఏ సెలబ్రేషన్లో అయినా రాములో రాములా పాట ఉండాల్సిందే. అందులోనే అల్లు అర్జున్ వేసిన ఆఫ్ కోర్ట్ స్టెప్స్ సిగ్నేచర్గా మారింది. అల్లు అర్జున్ స్టెప్పులు అంటే ఇప్పుడు అందరూ ఆసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇక బన్నీ తన కూతురు అల్లు అర్హతో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు కూడా అల్లు అర్హతో ఆడుకుంటున్న వీడియోలు షేర్ చేసి అభిమానులు కృషి చేశాడు. తాజాగా తన ఆఫ్ కోర్ట్ స్టెప్పుల గురించి కూతురు చేసిన కామెంట్లను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాజాగా అల్లు అర్జున్ అల్లు అర్హను ప్రశ్నిస్తూ నాన్న సినిమా పేరేంటి అని అడగ్గా అలా వైకుంఠపురంలో ముద్దుగా ముద్దుగా చెప్తుంది. అనంతరం అందులో ఎల్లో కలర్ జాకెట్ వేసుకొని డ్యాన్స్ చేస్తారు కదా, అది ఏ పాట అని అడగ్గా రాములో రాములు అంటూ మరింత ముద్దుగా చెప్పింది. అది ఏ స్టెప్ అని ప్రశ్నించగా దోశ స్టెప్ అని నవ్వేసింది. ఒకసారి దోశ స్టెప్ వేయి అని అడగ్గా వేసి చూపించింది. అలా అర్హ వేసిన క్యూట్ స్టెప్లకు బన్నీ పగలబడి నవ్వేశాడు. నాన్న సినిమా పేరేంటి? అందులో నాన్న ఎల్లో కలర్ జాకెట్ వేసుకుని సాంగ్ చేస్తాను కదా, అదేం సాంగ్? రాములో రాములో. అల్లు ఏ స్టెప్ చేస్తాను? దోశ స్టెప్. అల్లు దోశ స్టెప్ వేయి ఒకసారి. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. త్రివిక్రమ్ బన్నీ కాంబోలో వచ్చిన గత చిత్రాలు సూపర్ హిట్గా నిలవడం, ఈ సినిమాకి హైప్ ఆకాశాన్ని తాకుతుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానని వచ్చాను.